అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇచ్ క్రాంతి ఈరోజు మీకు సగ్గుబియ్యం పొయ్యి మీద ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ కొంచెం సగ్గుబియ్యం తీసుకొని నీళ్ళల్లో వేసి కడిగి మీకు టైం ఉంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టండి లేదంటే ఇమీడియట్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నానిన సగ్గుబియ్యాన్ని పొయ్యి మీద పెట్టి కొంచెం ఉడకనివ్వండి మీకు ఇలాగ చూస్తే తెలుస్తుంది లోపల తెల్లగా ఉంటే ఇంకా ఉడకాలని అర్థమండి అది ఒక పది నిమిషాలు ఉంటే ఉడికిపోతుంది ఈ లోప మనం బెల్లం తీసుకెళ్ళి మైక్రోవేవ్లో టూ మినిట్స్ పెట్టుకుందాము బెల్లం రెడీగా ఉంటే ఎప్పుడైనా సగ్గుబియ్యం ఆరిన తర్వాత బెల్లం తెచ్చిపోయండి లేదంటే ఇరిగిపోతుంది చూసారా సగ్గుబియ్యం బాగా కాగిని దాంట్లో పాలు పోసాను పాలు కూడా మీ ఇష్టం అండి తిక్కుగా కాలంటే తిక్కుగా ఎలా కాలంటే అలా పోసుకోండి ఒక పది నిమిషాలు తిప్పేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి నేను చూపించే టెక్చర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆరిన తర్వాత మనం బెల్లం పోద్దాం ఇది ఒక్కటే గుర్తుంచుకోవాలి లేకపోతే సగ్గుబియ్యం ఇరుగుతుందండి చూసారా ఆరింది కాబట్టి నేను బెల్లం కూడా వేసేశాను వేసిన తర్వాత ఇలా తిప్పండి మీకు గరిటతో తిప్పితే కలర్ టెక్చర్ అన్నీ తెలుస్తుంది అంతే సగ్గు సగ్గుబియ్యం రెడీ అయిపోయానండి అంత సింపుల్గా చేయొచ్చు కుక్కర్లో పెట్టినా అంతే మీరు కుక్కర్లో పెట్టి ఒక గ్లాసుకి మూడు గ్లాసులు పాలు కానీ నీళ్ళు మిక్స్ చేసి హాఫ్ అండ్ హాఫ్ అయినా పోసుకొని పెట్టుకొని తర్వాత ఆరిన తర్వాత బెల్లం కలపండి అంతే జీడిపప్పులు కిస్మిస్ మాత్రం నేను ఇప్పుడు యాడ్ చేయనండి సపరేట్గా ఇంచి పక్కన పెట్టుకుంటాను కొంతమంది కిడ్స్కి నచ్చవని అలా చేస్తాను ఎమ్మె సగ్గు బియ్యం రెడీ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ